హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయలు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. కాకరకాయ అనగానే సామాన్యంగా పిల్లలు ఎవరు తినరు, కానీ ఈ విధంగా చేయటం వల్ల చాలా ఇష్టంగా తింటారండి. అది ఎలాగో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక పెద్ద బాండిలో, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నూనె కొంచెం వేగనిద్దాము. ముందుగా పైన ఉన్నటువంటి లేయర్ అంతా తీసేసానండి పిల్లర్ సహాయంతో. చిన్న చిన్నగా ఉన్నదాన్ని మధ్యలోకి చీల్చుకున్నాను. ఇలాగా సాంతం చీలదు, లోపలికి మాత్రం హోల్ వస్తుంది. బాగా పెద్దగా ఉన్న కాయలను ఇలా 4-5 ముక్కలు చేశానండి. వీటిని ఇప్పుడు నూనె కాగిపోయింది, దీనిలో బాగా ఎర్రగా వేగనియాలి. ఇదిగో ఈ విధంగా చాకుతో పొడిచానండి. ఇలా దోరగా తిప్పుకుంటూ దోరగా వేగేటట్లుగా చూసుకోవాలండి. మరీ మాడిపోకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు, చక్కగా బ్రౌన్ కలర్లో రావాలి. అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ వేసుకోవాలండి. చూడండి బాగా వేగిపోయినాయండి, చక్కగా బ్రౌన్గా వచ్చేసినాయి. ఈ టైంలో వీటినన్నింటిని తీసి ఓ పక్కనైనా ఉంచుకోవచ్చు, లేదంటే మధ్యలో ఇలా దీనిలో పోపు పెట్టేసుకుని ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇలాగే చేసేస్తానండి. లేదంటే ఇవన్నీ తీసి ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం సాయి మినప్పప్పు వేగనియాలండి, కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఎల్లుల్లిపాయలు, అలాగే నువ్వులు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 5-6 ఉల్లిపాయలు ఇలా బారుగా తరిగి ఉంచుకుని వేసేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సామాన్యంగా పిల్లలు కాకరకాయ అంటే ఇష్టపడరండి, కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేయండి, కాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా కాకరకాయ అంటే నాకు ఇష్టం ఉండదు, నేను తినను. ఈ విధంగా మా ఫ్రెండ్ ఒకసారి చేసిందండి, అప్పటి నుంచి నేను చాలా ఇష్టంగా తింటానన్నమాట. మా మమ్మీ చిన్నప్పుడు చెట్టు పెడితే ఆ కాకరకాయలు ఎక్కడ వండుతారని ముందే దాన్ని పీకేసి పక్కన పడేసేదాన్ని, అంత భయం అని నాకు. కానీ ఇప్పుడు ఇది తిన్న తర్వాత నేను కాకరకాయ ఫేవరెట్ అయిపోయాను, అలాగే పిల్లలు కూడా హ్యాపీగా తింటారని ఫీల్ అవుతున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనిలో నువ్వులు, ఈ దాని వల్ల ఐరన్ ఉంటుంది, అలాగే ఈ కాకరకాయ వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న కారమేనండి ఇది, ఒక 3 స్పూన్లు పడుతుంది. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం, అందుకని నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి. ఇది ఒకసారి దీనిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు, మెంతులు అవన్నీ
మిక్సీ వేసి మళ్ళీ మొత్తం రోట్లో దంచి చేసిన కారం అండి ఇది. ఇంట్లో చేసింది, చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి కలయి తిప్పుకున్నాం. ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.